హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాన్ వెజ్లో మేక తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కన్నా సూపర్గా ఉంటుంది అది మన ఇంట్లోనే క్లీన్ చేసుకోవాలంటే ఒకసారి వీడియో చూడండి ఉప్పు పసుపు స్క్రబ్బర్ మాత్రం కంపల్సరీ అవసరము ఉప్పు పసుపు బాగా పట్టించి ఇట్లా స్క్రబ్బర్తో రాసి ఒకసారి వాష్ చేయాలి మళ్ళీ ఒకసారి పసుపు పెట్టేసి నీట్గా కడిగేసేయాలి అప్పుడు కమరించిన మసి ఏదన్నా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది మటన్ షాప్కి ఎక్కువ మగవాళ్ళే వెళ్తారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న బ్రదర్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు దగ్గర ఉండి జాగ్రత్తగా మటన్ షాప్లో కొట్టించే ఐటమ్స్ అన్నీ నీట్గా చేయించుకొని ఇంటికి తీసుకురండి పాపం లేడీస్ ఇంటికాడ వండడం మాత్రమే తెలుసు కదా ఇలా ఇంత ఓపిగా చే చేసే వాళ్ళు చేస్తారు కావచ్చు కానీ చేయరాని వాళ్ళ కోసము నేను ఇది చూపిస్తున్నాను ఇది మేఘ బ్రెయిన్ ఇది మాత్రం చాలా బాగా అబ్జర్వ్ చేయండి బ్రదర్స్ ఇలా తీసిన తర్వాత ఇప్పుడు భాగంలో ఉన్న స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్కి ఇట్లా కొంచెం గరుకులు గరుకులుగా ఉంటుంది లోపల మాంసం మెత్తటి మాంసం నాలుక ఉంటుంది ఈ నాలుక పాటు మాత్రం మీరు సపరేట్గా ఇంటికైనా తీసుకురండి లేకపోతే దాని మీద ఉన్న లేయర్ మాత్రం మొత్తం తీపించేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వేడి నీళ్ళు బాగా కాగబెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అందులో నానబెట్టేసి మీద ఉన్న లేయర్ని తీసేయాలి ఎంత బాగా వస్తుందో ఒకసారి గమనించండి షాప్లో ఇది తీయించండి లేకపోతే ఇంటికన్నా తీసుకొచ్చి ఇంట్లోనన్నా శుభ్రం చేసుకోండి మామూలుగా కొడవలతో కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మెత్తడి పాటు కదా ఒకరోజు మా ఆయన మటన్ షాప్లో తలకాయ కూర మొత్తము ముక్కలుగా కొట్టించుకొని తీసుకొచ్చిండు నాకు జరిగిన అనుభవంతో నేను ఈ వీడియో తీస్తున్నా ఇది మేక చిగురుల దగ్గర ఉండే పార్ట్ ఇది స్కిన్ అన్ని ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి గరుకుగా ఇలా కత్తితోని గీక్తే అది ఎంత గర్కుగా ఉన్నది వెళ్ళిపోతుంది ఒకవేళ మీకు ఇంటికి తీసుకొచ్చినాక కనిపిస్తే అయినా కూడా ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా శుభ్రం చేసేయండి నాలిక ప్లస్ ఈ పాటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకుముందు నేను నా వీడియోస్లలో కోడి చేపలు బోటిని కూడా క్లీన్ చేసి చూపించాను నా నెక్స్ట్ వీడియోస్లో కాళ్ళు మేక కాళ్ళు కూడా ఎలా నీట్ చేయాలో చేసి చూపిస్తాను అవన్నీ చూడాలంటే ముందుగా నా ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ నొక్కడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ వ్యూవర్స్